బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్ ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే యా సార్ మిస్టర్ బచ్చన్ సినిమా ఎలా అనిపించింది ఎలా ఉంది ఇది అంటే ఫార్ములా కథలు ఫార్ములా చిత్రాలు అని చెప్పి ఒక మాట అంటూ ఉంటారు అయితే ఈ ఫార్ములా చిత్రాలకు నిర్వచనం చెప్పమని ఎవరినైనా అడిగితే ఏం చెప్తారంటే కొత్త టైటిల్స్తో పాత సినిమాలు తీయటం పాత కథల్ని కొత్త టైటిల్స్తో తీయటాన్ని ఫార్ములా అంటారు అనేది ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఉంది అయితే ఈ సినిమాకు సంబంధించి ఆయన టైటిల్లోనే ఇండికేట్ చేశాడు మిస్టర్ బచ్చన్ అని పెట్టడంలోనే ఆయన మిస్టర్ షారూఖ్ ఖాన్ పెట్టినా కానీ బాగానే ఉండేది కొంచెం కనెక్ట్ అయ్యేది కానీ మిస్టర్ బచ్చన్ అనేసరికి ఖచ్చితంగా ఈయన పాత కథే చెప్పబోతున్నాడు అమితాబ్ బచ్చన్ రోజుల నాటి కథ చెప్పబోతున్నాడు అని ఆయనే చెప్పాడు రెండోది ఈ సినిమాలో కథ కూడా పాతదే నిజానికి ఇది అమృత్సర్ ఎమ్మెల్యే గాను తర్వాత రాజ్యసభ ఎంపీగాను పనిచేసినటువంటి ఒక పొలిటీషియన్ ఇంటి మీద సుదీర్ఘంగా జరిగినటువంటి ఒక దాడికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో సినిమా వచ్చింది రైడ్ అనే పేరుతో హిందీలో ఆ సినిమాలో పాయింట్ తీసుకుని దానికి ఇతర మసాలాలు తగిలించి అంటే అది అందులో కమర్షియాలిటీ లేదని భావించి కమర్షియాలిటీ లేదు అని అనుకుని హరీష్ శంకర్ దానికి అనుకున్నటువంటి కమర్షియల్ హంగులన్నీ అమర్చి సినిమా తీశాడు అయితే ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కథ ఒకచోటే జరుగుతుంది అది పాయింట్లోనే ఉంది ఆ ప్రాబ్లం ఒక రైడ్ అనేది ఫోకస్డ్గా ఆ ఇంట్లోనే జరుగుతుంది ఈ క్రమంలో తన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ రైడ్ నుంచి బయటపడటానికి అతను ఒక ప్రయత్నం చేస్తాడు అందులో ఒరిజినల్ దానిలో ఏంటంటే అతని చిన్న కోడల నుంచి లీక్ వస్తుంది లీక్ వస్తుంది ఆ అమ్మాయి పర్సనల్గా బాగా సఫర్ చేస్తారు అతని కొడుకు నపుంసకుడు అతన్నిచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలనుకోవటం ఆ గందరగోళంలో నుంచి ఒక లీక్ మొదలై అలా ఆ రైడ్ జరుగుతుంది ఫైనల్గా అది సక్సెస్ఫుల్గా అతన్ని క్లోజ్ చేశారు ఇండస్ట్రియలిస్ట్ అతను అలాగే పొలిటీషియన్ కూడా అది కథ దానిలో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మీదే కథ నడిపారు అది బాగానే నడిచింది అయితే దీనిలో ఈయన జోడించినటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జనాల్ని ఎంగేజ్ చేయలేకపోవటం అనేది మనకు కనిపిస్తుంది సినిమా థియేటర్లో ల్యాగ్ ఎక్కువైపోయింది అంటే తను ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయాన్ని సెకండ్ హాఫ్లో పెట్టుకుని చెప్తే సెకండ్ హాఫ్ బాగుంటే సినిమా ఆడేస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంది కదా మనకి సెకండ్ హాఫ్ బాగుండాలి ఫస్ట్ హాఫ్ కొంచెం కొంచెం ఎంగేజ్ చేసినా సెకండ్ హాఫ్ ఎక్కువ ఎంగేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఎంగేజింగ్ ఎలిమెంట్స్ అని తను అనుకున్నవి అవి ఆడియన్స్ని పెద్దగా ఎంగేజ్ చేయలేకపోవడం అనేది కనిపించింది సినిమాలో ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చాలా చేశాడు ఆయన చాలా కూడా చాలా మాట్లాడాడు ఆ మాట్లాడటం నుంచి సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశాడు ఆయన ఆ క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్లోకి వెళ్ళారు జనాలు తీరా ఏదో ఊహిస్తే ఇంకేదో జరిగినట్టుగా అయింది రెండోది ఒకే లొకేషన్లో జరుగుతుంది కథ మొదటి భాగము ఒకే లొకేషను ఊళ్ళో జరుగుతుంది రెండోదేమో అతని ఇంట్లో జరుగుతుంది మొదటి దానికంటే రెండో లొకేషన్ మరీ క్లోజ్డ్గా ఉంది దీంతో ఆడియన్స్ కూడా ఉక్కపోసింది థియేటర్లో ఉన్నటువంటి ఆడియన్స్ కూడా ఏమిటిది అనుకున్నారు మధ్యలో ఆయన పాటల పేరుతో కొంచెం బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దాదాపుగా పాత చిరంజీవి గారి సినిమాల్లో ఉండేటువంటి పాటల పద్ధతిలోనే డిజైనింగ్ ఉంది కాబట్టి ఆడియన్స్కి కొత్త పాయింట్ ఏం లేదు దానిలో అలాగే జగపతి బాబుకి రవితేజకి మధ్యలో వచ్చేటువంటి సన్నివేశాలను కొంచెం ఎమోషనల్గా చిత్రీకరించాడు ఫైట్స్ బాగున్నాయి తర్వాత పాటల్లో రవితేజ చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు టోటల్ సినిమా రవితేజ కష్టంగా కనిపించింది స్టెప్పులు ఇంతకుముందు ఏ సినిమాలోనూ లేనంత ఎనర్జెటిక్గా కనిపించాడు పాటల్లో ముఖ్యంగా తర్వాత తను అంటే రవితేజలో ఉన్నటువంటి ప్రధానమైన బలం ఏంటంటే తను ఎంటర్టైనింగ్ హీరోయిజంని బాగా ఎగ్జిక్యూట్ చేయగలడు ఆ ఏరియాలో కష్టపడ్డాడు కానీ దానికి తగినంత దోహదపడే పద్ధతులు డైలాగులు లేవు మీకు గతంలో రవితేజ సినిమాలు కిక్కు ఇలాంటి సినిమాల్లో ఉండేటువంటి ఒక వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ని ఉంటే ఇంకొంచెం బాగుండేది అది లేదు కానీ ఎనర్జెటిక్గా ఉన్నాడు అతను ఉన్నాడు కాబట్టి దాన్ని వినియోగించుకోవడంలో డైరెక్టర్ కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు ఆ కన్ఫ్యూజన్ వలన ఆడియన్స్ నిజానికి ఫస్ట్ ఆఫ్ అంతా దాన్ని కేటాయించుకుని ఉంటాయి రవితేజ వింటేజ్ లుక్లో ఒక వింటేజ్ హీరోని ఎలా వాడాలి అనుకున్నప్పుడు ఆయనకున్న బలాల మీద డ్రామా నడపాలి అది మనకి వాల్తేరు వీరయ్యలో బాబీ చేశాడు చిరంజీవి మీద అది జరగాలి అది జరగల అది జరగకుండా తన ధోరణిలో కథను నడిపాడు శంకర్ అంటే తనకి కొన్ని ఉన్నాయి అంటే ఈ హిందీ పాటల గోళ అంటే కిషోర్ కుమార్ అలాగే కుమార్ సాను ఈ కాంబినేషను ఇది మెజారిటీ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ అని ఏదైతే అనుకుంటున్నారో మాస్ ఆడియన్స్ని పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాస్ ఆడియన్స్ని పట్టుకునేటువంటి ఎలిమెంట్లు కాదు ఇప్పుడు కావాలంటే అతను ఇంకో పని చేసి ఉండొచ్చు బాలసుబ్రహ్మణ్యం గంటసాల అభిమాన సంఘాలు ఉన్నాయి భక్త మండళ్ళు ఉన్నాయి వాళ్ళ మధ్య క్లాష్గా నడుపు ఉంటే కొంచెం ఎంగేజ్ అయ్యేవాళ్ళు జనాలు అంటే భూన్ చేసుకునేవాళ్ళు కంటెంట్ని అది జరగల అది జరగకుండా తన ధోరణిలో కథ నడిపారు తన ధోరణిలో వెళ్లకుండా రవితేజ ధోరణిలోకి వెళ్ళుంటే సినిమా ఇబ్బంది పెట్టేది కాదు ఆడియన్స్ బయటకు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే బోరింగ్ అంటున్నారు ఆ బోరింగ్ అనటానికి కారణం ఇది సో టోటల్గా ఆయన ఈ సినిమా మిస్టర్ బచ్చన్ ద్వారా ఒక పాత కథని పాత నేరేటివ్ పద్ధతిలోనే కొత్త సినిమాగా చేసి రిలీజ్ చేశాడు ఆయనకు ఉండేటువంటి లిమిటేషన్స్ అంటే సినిమాని చాలా ఎర్ర తొందరగా కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక తొందర కూడా ఉంది ఆయన పవన్ కళ్యాణ్ గారి సినిమా చేయాల్సి ఉంది అది కొంచెం డిలే అవుతున్నటువంటి ప్రాసెస్లో దీన్ని పట్టాలు ఎక్కించాడు ఈ పట్టాలు ఎక్కించిన సందర్భంగా తను అనుకున్న పద్ధతిలో ఏదో తీసేశాడు తీసాడు కానీ ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది రవితేజ పరిస్థితి ఏంటంటే కొత్త తరహా సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుని రెండు మూడు ప్రయోగాలు చేశాడు అతను ఆ రెండు మూడు ప్రయోగాలు ఇబ్బంది పెట్టినాయి సో ఈ ఫార్ములాతో వెళ్ళిపోదామని అనుకున్నాడు విపరీతంగా కష్టపడ్డాడు తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్సెడ్ టాక్తో నడుస్తోంది ఇప్పుడు అది ఆ మిక్స్డ్ టాక్ ఈ వారం నిలబెడుతుంది సినిమాని రవితేజ తన బలం మీద సినిమాని ఈ వారం నిలబెట్టగలడు ఆ తర్వాత దాన్ని నడపాల్సిన బాధ్యత డైరెక్టర్ది డైరెక్టర్ గారు పూర్తిగా సినిమాని పక్కదారి పట్టించేసేట్టు తన ధోరణిలో సినిమా చేయకూడదు ఎప్పుడు తన ధోరణి ఉండాలి కానీ ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు థియేటర్లోకి వచ్చేటువంటి ప్రేక్షకులు అసలు నీ సినిమా ఎందుకు చూడాలి అనేది అనుకుని కమర్షియల్ సినిమా డిజైన్ చేయాలి అది మిస్ అయింది అది మిస్ అవటం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది సినిమాలో సో ఏదో వెళ్ళి కూర్చుంటే ఎంటర్టైన్మెంట్ కొంత దొరుకుతుంది అంటే ముఖ్యంగా అన్నపూర్ణ ఎపిసోడ్ అది కొంచెం హడావిడి చేశాడు నిజానికి అక్కడ ఇంకో పాయింట్ పెట్టుంటే బాగుండేది అంటే ఆవిడ తన పాత లవర్ గురించి మాట్లాడుతుంది మాట్లాడి అతను అక్కినే నాగేశ్వరంలో ఉన్నాడు కాబట్టి నేను అట్రాక్ట్ అయ్యాను ఆ రోజుల్లో కాకపోతే అతను ఎన్టీఆర్ అభిమాని అని చెప్పి కొంచెం ఆ పాటలు కూడా జోపించి అక్కడ ఇతంతో ఒక మెడ్లీ చేయించుంటే జనాలు ఇంకొంచెం ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు అలాంటిది అంటే గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ సన్నివేశం ఉంది కదా అలాంటి సన్నివేశం ఒకటి క్రియేట్ చేసే ఛాన్స్ దొరికింది అతనికి అది మిస్యూజ్ చేసుకున్నాడు కాకపోతే కొంచెం ఎంటర్టైన్ అయ్యారు జనాలు అంటే రవితేజ అక్కినేని ఇమిటేట్ చేస్తూ చేసినటువంటి డ్యాన్స్ కొంత ఎంగేజ్ చేయగలిగింది కానీ అది చాలదు సినిమాని నిలబెట్టడానికి అది సరిపోదు రెండోది ఎంటర్టైన్మెంట్ పేరుతో ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్యారెక్టర్లు కూడా అంత బలంగా ఎంటర్టైన్ చేయలేకపోయినాయి అది కూడా ఒక ప్రాబ్లం ఇలా టోటల్గా సినిమా చాలా కన్ఫ్యూజన్గా గందరగోళంగా ఏదో ధోరణిలో నడిచిపోయింది తప్ప బయటకు వచ్చిన ప్రేక్షకులు కొంచెం బోరింగ్గా ఉంది అనేటువంటి అభిప్రాయంతోనే వచ్చారు బయటికి ఇది ఆ సినిమా రన్లో ఇబ్బంది పెడుతుంది ఓపెనింగ్స్ అంటే నిజానికి నిన్న ప్రీమియర్స్తో మొదలైపోయింది ఆ సినిమా పద్నాలుగో తారీఖు ఈవినింగే షోస్ పడిపోయినాయి అన్ని చోట్ల కానీ డౌన్ఫాల్ మార్నింగ్ నుంచి మొదలైంది ఈరోజు మార్నింగ్ మళ్ళీ థియేటర్లకు వెళ్తున్నటువంటి జనాల సంఖ్య తగ్గింది కాబట్టి ఈ సినిమా ఈ ఈ నాలుగైదు రోజులు వెళ్ళిపోతుంది వీకెండ్ స్పెషల్ అంతవరకే నెక్స్ట్ వీక్ అది కష్టమే అది టోటల్గా మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించిన నా రివ్యూ ఈ సినిమా హీరో కష్టము డైరెక్టర్ గారి నిర్లక్ష్యము अभी मिस्टर बच्चन ओके सर थैंक यू सर थैंक यू